చికెన్ ఫ్రైడ్ రైస్ రెండు మటన్ ఫ్రైడ్ రైస్ రెండు చికెన్ నూడిల్స్ రెండు మటన్ నూడిల్స్ రెండు చికెన్ బిర్యానీ రెండు మటన్ బిర్యానీ. ఒక్క నిమిషం, వీరికి ఏం కావాలో అడిగి చెప్తా. బేరర్ సార్, మొత్తం ఆర్డర్ క్యాన్సిల్ చేయి, ఓన్లీ ఐస్ వాటర్ తీసుకురా. మామా, ముందు అమ్మాయితో ఎలా మాట్లాడాలి చెప్పరా పిచ్చిన. ఎలా మామా, ఆ పిల్లాడు చూడు ఎలా ఎడుతున్నాడా, పక్కన వాళ్ళ అమ్మ బాబు చూడు ఎలా తినేస్తున్నా. నువ్వు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పిల్లలకు పెట్టకుండా చికెన్ తింటే చచ్చాక చీమలు దోమలై పడతారని చెప్పావనుకో, వీళ్ళంతా నువ్వు చేసిన మంచి పని చూసి చప్పట్లు కొడతారు. దివ్య మాత్రం చప్పట్లు కొడితే చేతులు నొప్పిపెడతాయని దగ్గరికి వచ్చి మరీ సెకండ్ ఇస్తుంది. పెన్ అంటే ఆటోగ్రాఫ్ కూడా తీసుకుంటుంది. ఎలా ఉంది? సూపర్ మామా. ఇప్పుడు ఆడరావునా? కుమ్మీ. హలో సార్, మీ అబ్బాయినా? సిగ్గుందా? అసలు బుద్ధుందా మీకు? ఏమిటి మీరు అనేది? చిన్నపిల్ల ఏడుస్తుంటే ఇక్కడ నవ్వుతూ చికెన్ తింటారేంటండి? ఏం పేరెంట్స్ అండి మీరు? డైరెక్ట్ కాంటాక్ట్ డబ్బులు ఉన్నాయి కదా అని పిల్లలు కంటే సరిపోదండి, వాళ్ళని సరిగ్గా పెంచాలి. ఆ ఓపిక లేకపోతే కండమే మానేయాలి. వీడు నన్ను కనండి అని మిమ్మల్ని అడిగాడా? లేదే. అలాంటప్పుడు వాడు నేర్పించాక మీకే వచ్చారండి. చెప్పండి చెప్పండి, ఊరినే కనడా? నేను చెప్పలేదు, అతనే ఇతను. ఇప్పుడు మంచి కామెడీ జరుగుతుంది చూడండి. వాడు ఏం అడుగుతాడో మీకు తెలుసా? పిల్లలు ఏం అడుగుతారండి, ఐస్ క్రీమ్ గానీ చాక్లెట్ గానీ అది తెచ్చేవాళ్ళంతే. ఇందాక పైన పెద్ద సౌండ్ వచ్చింది, ఏంటి? హెలికాప్టర్ సౌండ్. ఎవరు మినిస్ట్రీలు ఉంటారంతే. వీడిని ఆ హెలికాప్టర్ లో ఇంటికి తీసుకెళ్లాలంట. ఈ అంకుల్ వచ్చారు, వాళ్ళ ఇంట్లో పెద్ద పెద్ద హెలికాప్టర్లు ఏమైనా ఉన్నాయంట, వెళ్ళాను ఎక్కిస్తారు. వెళ్ళు. అసలు దివ్య మీ ఇంటికి ఎందుకు వెళ్ళిందిరా? హాస్టల్లో ఫీజు కట్టలేదని పంపించుంటారు. దివ్య వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ మొన్న అయిపోయాయి. దివ్యకి మా ఫ్యామిలీకి సంబంధం ఏంట్రా? ఫ్యాన్స్ చేస్తే లేట్ కదమ్మా. అంటే ఈ క్వశ్చన్ మమ్మల్ని కాదు ఆన్సర్ తిప్పి ఉండి అడగమంటున్నాడు. సంధ్య ఏంటి ఆడటం సరికాడు. తమ్ముడు ఎలా ఉన్నావురా? నువ్వు ఇంట్లో లేవుగా, బాగానే ఉన్నాను. అన్నయ్యతో అలా మాట్లాడడం తప్పు కదరా? అసలు నీతో మాట్లాడడం తప్పు అని డాడీ చెప్పారు. నేనేదో మంచోండి కాబట్టి ఏదోలా మాట్లాడేస్తున్నాను. సెల్లు రే, ఎవరిచ్చారా? దివ్య అని నా ఫ్రెండ్, నీకు తెలియదులే. ఏంటి బోర్ కొడుతుందా? నో యార్, నేను ఇప్పుడు రావడం కుదరదు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ దివ్య, ఐఎమ్ వెరీ బిజీ. సినిమాకా? రేపు అయితే ఓకే. నీ టైం రా రే. ఓకే బాయ్. అవును, ఏం చెప్తున్నాను? దివ్య అని ఎవరు అమ్మాయితో? మన ఇంట్లోనే ఉంటుంది. అబ్బో, అరుణ్ 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 అని టగ విసిగించేస్తుంది పొద్దు నుంచి. ఏడో ఫోను. దివ్య మనకేమొద్దురా? దివ్య అవన్నీ నీకెందుకు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? అదే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు మై బ్రదర్. ఏంటి అలా చూస్తావు? ఆగస్ట్ 14 ఇవాళ నీ బర్త్డే. ఈరోజు ఆగస్ట్ 13 కదా. రేపు నువ్వు ఇంట్లో ఉంటావు, అందరితో కలిసి ఆనందంగా కేక్ కట్ చేస్తాం. అది చూసి అదృష్టం నాకు లేదు కదా. ఎందుకు చూడు, సైట్ వచ్చిందా? డాడీతో ఫైట్ అయింది. అయితే ఏంట్రా, ఏం తెలియనట్టు అడుగుతావు? ఆయన ఉంటే నేను ఇంట్లోకి రాను కదా. ఇంట్లో ఏంటి, ఊళ్ళో లేరు? లేడా? అవును, కరీంనగర్ వెళ్ళారు, 2 రోజుల దాకా రారు. అది ముందే చెప్పచ్చు కదా. అదేంట్రా, ఇందాక మీ డాడీని ఇంట్లో చూశాను, ఊర్లో లేరు అన్న అబద్ధం చెప్పావేంటి? ప్రతీకారం. నన్ను ఎన్నిసార్లు ఏడిపించాడు వాడు, ఈ రోజు వాడు అయిపోతాడు. Never ever know when I will lie to you. That's a girl so hard that I will try to you. So don't get down when you lose something. Get the hope and shout when you get that thing. You never ever know. Gonna take it to the floor. You never ever know.
రేపు నా తమ్ముడు బర్త్డే. వాడికి మీ ఆశీస్సులు కావాలి. నన్ను ఎలాగో ఇక్కడ ఎవరు పట్టించుకోరు. కనీసం నువ్వైన వాడిని. ఏంటి ఎలా ఉన్నావు? మీ ఆయన ఎలా ఉన్నాడు? ఏంటి ఆయనతో గొడవపడితే నాతో మాట్లాడవా? లేదురా. వద్దు అంతద్దు. ఏంటి కన్న కొడుకు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయాడని బాధ అసలు కనపట్టలేదు? పట్టు చీర నగలు హ్యాపీ హ్యాపీగానే తిరుగుతున్నావు. బయటకు వెళ్తున్నావు అంటే నన్ను బాగుంటావా? ఇషు ఎందుకురా అలా మాట్లాడతావు? రా లోపలికి రా. రా ఆ చుడిదారు. మీ డాడీ ఫ్రెండ్ శ్రీనివాసరావు. ఎవరు? నాన్న కదిలిస్తే నేను నా బెస్ట్ ఫ్రెండ్ సీను అని ఫ్లాష్ బ్యాక్ చెప్తుంటాడు. ఆయన కుతురామ్మాయి తెలుసా? ఇప్పుడేగానే చెప్పావు. ఇప్పుడేగానే చెప్పావు. ఎప్పుడు నేను చెప్పడమే. లాస్ట్ ఇయర్ వైజాగ్ లో మన ఇంటికి కూడా వచ్చారా? నువ్వు ఎప్పుడైనా ఇంట్లో ఉంటేగా తెలిసేది. అవును ఆ అమ్మాయి ఇక్కడ ఎందుకుంటుంది? వాళ్ళ నాన్న అన్నయ్య ఆస్ట్రేలియాలో ఉంటున్నారా. ఈ పిల్ల ఒక్కతే హాస్టల్లో ఎందుకని మీ నాన్న ఇంటికి తీసుకొచ్చారు. చాలా మంచి పిల్లరా, మహాలక్ష్మిలా ఉంటుంది. కొడుకుని బయట గెంటేసి ఆస్ట్రేలియా నుంచి ఆఫ్రికా నుంచి పిల్లల్ని చింట్లో పెట్టుకుని లక్ష్మీ సరస్వతి అని పోషిస్తున్నారన్నమాట. అది కాదురా. ఏది కాదు? అది ఏది? అసలు మీ ఆయన బిలు ఇప్పుడు మీ ఆయన బిలు బిలు కమాన్ అయితే కమాన్ కాల్ కాల్ ఏం కాలం అయితే ఏంటి 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 పని చూస్తూ వచ్చేస్తాడు ఆయన. ఎక్కడి నుంచి వస్తాడు? చూస్తే ఉతికేస్తాడమ్మా. ఏంటి కింద అరుపులు వినిపిస్తున్నాయి? ఏం లేదండి, టీవీలో పిన్ని సీరియల్ చూస్తున్నాను. అలాగా సరే పద. ఏమండి రిసెప్షన్ కి నేను రావాలా? ఏంటి వేళ కొలవా? నోరు మూసుకుంరా. ఏమా అన్ని డోర్ లాక్ చేసావా? ఈ డోర్ కూడా లాక్ చేసిరా. ఓకే డాడీ. కమలా వస్తున్నానండి. ఎవరిది బైక్? ఎవరిది బైక్? అరుణ్ ఫ్రెండ్ అండి. వాళ్ళు అప్పుడే బైకుల మీద తిరుగుతున్నారా? రాస్కల్స్ రండి. అమ్మయ్యా ఏంటి ఎవడు? స్టిక్ స్టిక్ ఇప్పుడు వస్తా త్వరగా. ఓకే రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా, దెబ్బ గట్టిగా తగలలేదు. కరెక్ట్ సార్, నాకు అలాగే అనిపించింది. కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ లా గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్. అమ్నీషియానా? నానా వాసు. వాసు ఏమైందమ్మా? మావా ఏమైందిరా? ఎవడరా నువ్వు? నేనురా బీబీసీని. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషనా? కాదురా బొంగు బాల్చంద. తక్కువ ఆడంటే అదవా ఆటంగా వస్తుంది. నన్ను గుర్తుపెట్టావా? నువ్వెవరు? బిల్ గేట్స్ ని. నువ్వు అమెరికాలో కదా ఉండాలి. ఈడ హాస్పిటల్లోనే ఉండాలి. కరెక్ట్. అసలు ఏం జరిగిందండి? ఈయన వాసువును తెలియక నేను పైప్ తో కొట్టాను. పైప్ తో ఎవరో వాటర్ కొట్టుంటారు కానీ మనుషులు కొడతారటనే. ఎవళ్ళ హ్యాబిట్స్ వాళ్ళకుంటాయి మనకెందుకు? ప్రజెంట్ కండిషన్ ఏంటండి? గతం గుర్తు రావట్లేదు. ఏడంత గుర్తు పెట్టుకోవాల్సిన గతం కాదులేండి. ప్లీజ్ అండి, మీ పాత సంగతులు ఏమైనా గుర్తు చేస్తే ఆయన జ్ఞాపకం రావచ్చేమో. మీరు బయటికి వెళ్తే మేము ట్రై చేస్తాం. అలాగే. ఏ మేము ఇక్కడ ఉంటే కుదరదా? ఇది ఏమన్నా గాంధీ గారు ఆటోబయోగ్రఫీయా? పది మంది ఉండగా చెప్పుకోవడానికి లేకమ్మా. బయటికి. అలాగే. రే సోని వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారా వీడికి? ఎలా రే నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను బయట చెప్పొద్దే. నువ్వు యాక్ట్ చేయాల్సింది యాక్టింగ్ కాదమ్మా సింగింగ్. అది కాదురా, ఇలా యాక్ట్ చేస్తే ఇంకో వారం రోజులు ఇక్కడే ఉండొచ్చు. అప్పుడు దివ్య నా పక్కనే ఉంటుంది. అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు. చూసావా నాకేమైందో? దివ్య అలా టెన్షన్ పడుతుందో. నువ్వు చేస్తే పోలీస్ కేసు అవుతారు. అమ్మాయి భయపడి చేస్తుంది. సేమ్ ఫీలింగ్. ఏమిటి గొడవ? ఎవరు మీరంతా? డాక్టర్ గారు, మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు? ఏమీ కాలేదు. ఏమీ కాకపోతే నన్ను ఎందుకు గుర్తుపట్టలేదు డాక్టర్ గారు? అదే నాకు అర్థం కావట్లేదు. అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ కాదే నీది. మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా? పోనే మేలే వెటకారమా? మీరేం కంగారు పడకండి, రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ రోజు నుంచి కుదరదా?
షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్. పిచ్చిగా నా నొప్పి బెటర్ కదా. కరెక్ట్. సార్ మా వాసుని ఏం చేయకండి, కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం. ఇలాంటి పేషెంట్స్ చూడడానికి బానే ఉంటారు, సమ్ టైమ్స్ గొంతు పట్టి కొరికేస్తారు. నీ అబ్బా నిన్ను గురుకుతాను రే. మరేం చేద్దాం డాక్టర్? మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. నువ్వు రామ్మా, కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. ఏంట్రా మెంటల్ హాస్పిటల్ అంటాడు? నువ్వు అనుకున్నంత చందనంగా ఉండదు అక్కడ. ఎక్కువ మాట్లాడి చంపేస్తాను. ఏదో ఒకటి చేయండిరా డాక్టర్. మీరు అన్నట్టు మెంటల్ హాస్పిటల్ డాక్టర్, మా వాసుకి ఫిట్స్ వచ్చి చల్లని మంచానికి వేసి కొట్టుకుంటానండి బాబు. ఫిట్స్? అయ్యా, గంటలో ఇన్ని రోగాలు వచ్చిన పేషెంట్ ని నా సర్వీస్ లో నేను ఇప్పుడు చూడలేదు. పదండి పెడదాం, పదండి. డాక్టర్ జస్ట్ ఇప్పుడే నార్మల్ అయ్యాడు సార్. బాలు బిల్ గేట్స్, నేను ఎక్కడున్నాను రా? నార్మల్. నాకేమైంది? ఈవిడ దివ్యాని మీ ఇంట్లోనే ఉంటుంది, పాప చాలా మంచి అమ్మాయి. అందుకే అందుబాటులో ఐరన్ రాడ్ ఉన్నా ప్లాస్టిక్ పైప్ తో కొట్టారు. ఓ హలో. హలో, మనం ఆల్రెడీ చాలా సార్లు కలిసావు. ఆయనకి మందులు రాసిస్తే మేము వెళ్తాం. ఆయనకి మందులు రాసిస్తే సరిపోదమ్మా, పోలీసులకి కంప్లైంట్ కూడా ఇవ్వాలి. అర్థం కాలేదా? వాడికి ఏం జబ్బు లేదు. ఇలాంటి ఉత్తిత్ రోగాలకు ట్రీట్మెంట్ చేయడానికి నాకు టైం లేదు. అన్నింటికంటే ముఖ్యంగా ఇలా హాస్పిటల్స్ మీద జోకులు వేసేవాళ్ళని భరించేంత ఓపిక లేదు. ముందు అతను తీసుకెళ్ళండి. ప్లీజ్ కంటిన్యూ సార్. మూడో బెడ్ పేషెంట్ ని నేను అనుకుంటూనే ఉన్నా వీడు ఎలాంటిది చేస్తాడని. మా డాడీ ఇంటరేజ్కి ఎంటేశాడు కదా, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మామూలుగా కంటే ఇలా పేషెంట్ లో వచ్చాడు అనుకో, సింపతి పెరుగుతుందని డ్రామా ఆడాడు. ఇవన్నీ నీకు కొత్తగానే మాకేం కాదు. డాక్టర్ వెళ్ళిపోతున్నారండి. స్టాప్ ఇట్. మీకు అసలు బుద్ధి ఉందా? ఇలాంటి విషయాలు ఎవరైనా జోక్ చేస్తారా? ఇదంతా నిజం అనుకుని నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? మీరు ఎంత చీప్ గా బిహేవ్ చేస్తారనుకోలేదు. అది కాదు, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేయొద్దు. అరుణ్ పద. అయ్యో వాసు, నీ బ్యాడ్ లక్ రా. నా కోసం ఎవరైనా వెయిట్ చేస్తున్నారా? వాసు అని ఒక అతను వెయిట్ చేస్తున్నాడు సార్. యూస్లెస్ ఫెలో, కలవాల్సిన అవసరం లేదు చెప్పు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆ రోజు ఆడిషన్ రావడం కుదరలేదు సార్. ఆడిషన్ చేసే సమయం 5 నిమిషాలు, నీకు ఆ టైం కూడా లేదా? టైం ల్యాక్ కాదు సార్, టైం బాగోలేదు సార్. ప్లీజ్ సార్ ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, ప్రూవ్ చేసుకుంటాను. ఏమని లేటుగా రావడం మాకు హ్యాబిటేనా? లేదు సార్, నాకు టాలెంట్ ఉందని. సారీ సార్, సారీ సార్. అదివ్వండి సార్, నేను పట్టుకో నీట్ నా బ్రీఫ్ కేస్ నెంబర్. వాసు టైము అయ్యో సార్. సార్ 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 సార్, మీరు ఒక 5 నిమిషాలు నేను చెప్పేది వినండి సార్. ఆ తర్వాత ఆడిషన్ రాకపోవడం కరెక్ట్ అని మీరే ఒప్పుకుంటారు సార్? అక్కర్లేదు, వినకపోయినా ఒప్పుకుంటాను. గుడ్ జోక్ సార్. ఆ రోజు ఆడిషన్ కనే బయలుదేరాను సార్. దారిలో ఫ్లైఓవర్ దగ్గర రెడ్ సిగ్నల్ పడిందండి. హైదరాబాద్ లో అందరిలాగానే రెడ్ సిగ్నల్ పడినా ఆకుండా మేము వెళ్ళిపోయామండి. అదే టైంలో వెనక నుంచి కూడా వచ్చి గుద్దేశాడండి. వద్దు, ఇంకా నా జీవితంతో ఆడుకోవద్దు. మరొక్కసారి ఈ ఏరియాలో కనిపించావంటే న్యూసెన్స్ కేసు పెట్టి మరీ అరెస్టు చేయిస్తా. పొద్దున్నే లేచి ఎవడి క్యాసెట్ విన్నాను, రాంగ్ చూడుసు. మాలతి, ఇప్పుడు నన్ను చూసిందంటే బైక్ లేదని వీక్ ఫెయిల్ అనుకుంటామో. హాయ్ మాలతి. హాయ్ బాలు. ఇఫ్ యు డోంట్ మైండ్, నీతో కొంచెం మాట్లాడాలి. డబ్బులు ఏమైనా కావాలా? చేసే డబ్బులు కదా.
నా మీద నీకున్న ఒపీనియన్ అంటే తెలుసుకుందామని. హలో సార్, సైకిల్ మీదేనా? యారా, నేను నీకంటే సైకిల్ మీద తిరిగి వాళ్ళ కనపడుతున్నా. సారీ సార్, రోజు సైకిల్ వస్తే ఇంత లావేలా ఉంటారు. థ్యాంక్ యూ సార్. డూ యూ నో మాల్తి, నేను అసలు ఇప్పుడు బైక్ మీద కాల్ కింద పెట్టను. ఈ బండి మంద డ్రాప్ చేయనా? నిజాలు చెప్పే అలవాటు ఎలాగూ లేదు, కనీసం అబద్ధం చెప్పడమే నేర్చుకోరా. మాలతి, ఈ బండి నాదిరా.